సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదా న్యూ వీడియో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో చూసినట్లయితే మనం రాబోయే బడ్జెట్ రేంజ్లో ఒక అప్కమింగ్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఆ యొక్క మొబైల్ ఏ మనకు టెక్నో నుంచి టెక్నో పోవా త్రీ అనమాట ఇది ఒక ఫోర్ జీ మొబైల్ ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు ఎందుకంటే మనకు పది పదమూడు వేలలో ఇంకా ఫైవ్ జీ మొబైల్స్ బాగా కొంచెం తక్కువ ధరలోనే రావాలంటే ఇంకా మనం ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ అయితే చేయాల్సిందే అండ్ ఇంకోటి శాంసంగ్ కూడా మనకు అఫిషియల్గా అయితే చెప్పేసింది అండ్ ఫ్యూచర్ మొబైల్స్ కూడా తీసుకుని రాము ఇంకా ఫ్యూచర్లో తీసుకుని రాబోయే మొబైల్స్ అయితే ఉన్నాయో మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అంతకంటే ఎక్కువ ఉంటాయని వాళ్ళు అఫీషియల్గా కూడా మనకు చెప్పడం అయితే జరిగింది సో అందుకోసం ఇంకా ఫైవ్ జీ మొబైల్స్ పదివేలలో రావాలంటే ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది టూ బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట అప్పటి వరకు మనకు ఈ యొక్క ఫైవ్ జీ టవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది కాబట్టి అక్కడికి దానికి దానికి అయితే బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ ఈరోజు మ్యాటర్లోకి వస్తే టెక్నో నుంచి టెక్నోపోవా త్రీ అనమాట జనరల్గా ఈ యొక్క టెక్నో మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా మనకు చాలా హల్చల్ అయితే చేసినాయి ఏదో దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ కావచ్చు లేకపోతే దీని యొక్క డిస్ప్లే కావచ్చు ఈ రెండు ఆస్పెక్ట్స్లో మాత్రం టెక్నో మొబైల్స్ వచ్చేసి చాలా హైలైట్గా అయితే ఉండబోతున్నాయి అండ్ ఇంతకుముందే మనకు టెక్నో పోవా వచ్చింది టెక్నో పోవా టూ వచ్చింది అండ్ ఇప్పుడు చూసినట్టయితే టెక్నో పోవా త్రీ ఫోర్ జీ మొబైల్ అయితే రాబోతుంది సో వీళ్ళు ఫ్యూచర్లో టెక్నో ఫోర్ మాత్రం ఖచ్చితంగా ఫైవ్ జీతో అయితే తీసుకొస్తారు ఇది మాత్రం నా యొక్క హామీ అనమాట మరి యొక్క టెక్నోపోవా త్రీ ఎలా ఉంటుంది ఏం లేదు దీని యొక్క ప్రైస్ ఏంటి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా అంటే నేను ఖచ్చితంగా వెయిట్ చేయండి అని చెప్తాను మరి అంతగా ఏముందో ఏం లేదో ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియో ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే వేసినాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రమే చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే నా యొక్క బడ్జెట్ పదివేలు బ్రదర్ నా యొక్క బడ్జెట్ పన్నెండు వేలు బ్రదర్ ఇలా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ యొక్క ప్రైస్ మొత్తం ఇలాంటి కస్టమర్స్ చుట్టూ అయితే తిరుగుతుంది ముందుగా మనం దీని యొక్క డిజైన్ నుంచి స్టార్ట్ చేసి చూసినట్టయితే డిజైన్ మొత్తం ఫెంటాస్టీగా ఉంది కాకపోతే ఈ బ్లూ బ్లూ కలర్లో కెమెరా మోడల్ ఏ రకంగా ఉందనేది అంత క్లారిటీ అదేగా అయితే కనిపించడం లేదు అవే డిజైన్ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిగా ఉంటుంది అండ్ ఈవెన్ ఇది వచ్చేసి మీకు పంచోల్ కెమెరాతో రావడం అయితే జరుగుతుంది ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంటుందన్నమాట ఓవరాల్గా మొబైల్ డిజైన్ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క వెయిట్ గురించి ఈ యొక్క టెక్నో పవర్ త్రీ ఏదైతే ఉందో వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ మొబైల్ వెయిట్తో అయితే రాబోతుంది సో ఖచ్చితంగా కొంచెం వెయిట్ అయిన మొబైల్ అని చెప్పాలి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం వెయిట్ అయిన మొబైలే బ్యాటరీ కొంచెం బాగా హెవీ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి ఆవియస్లీ మొబైల్ కొంచెం వెయిట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం దీనికి డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీకు లిటరలీ సిక్స్ పాయింట్ నైన్ వచ్చిన ఫుల్ హెచ్ఈ ప్లస్ ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు అండ్ నైంటీ హెట్స్ రిఫ్రిచర్ సపోర్ట్తో రాబోతుంది అలాగే మీకు సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుంది సో సిక్స్ పాయింట్ నైన్ ఇంచ్ అంటే ఈవెన్ మనం ముప్పై నలభై వేలు పెట్టినా సరే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచు ఈ రకంగా అయితే వస్తున్నాయి కాకపోతే ఒక్క పోవా మొబైల్ మాత్రం మీకు చాలా బిగ్గర్ సైజ్ డిస్ప్లేతో అయితే తీసుకొస్తూ ఉంటుంది అనమాట జనరల్గా చూసినట్లయితే సో ఇది కూడా మీకు సిక్స్ పాయింట్ నైన్ ఇంచు ద్వారా వచ్చిన డిస్ప్లే కాబట్టి డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది సో ముఖ్యంగా ఫ్లాగ్ షేప్ లెవెల్లో ఉన్న మొబైల్ డిస్ప్లేస్ కూడా ఇంత పెద్దగా అయితే ఉండవు సో దీని యొక్క డిస్ప్లే మాత్రం అంత పెద్దగా అయితే ఉంటుంది ముఖ్యంగా కొంచెం ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ మూవీస్ చూసే వాళ్ళకు చాలా నెక్చువల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట అండ్ దీంట్లో మీకు నైంటీ ఇయర్స్ స్మూత్ రీఫ్రెష్ రేటర్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీకు ప్లే కావచ్చు తర్వాత మొబైల్లో ఆపరేటింగ్ చేసేటప్పుడు కావచ్చు చాలా బటన్ స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ అలాగే సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుందన్నమాట సో ఓవరాల్గా డిస్లో మాత్రం చాలా అదర్సు దీంట్లో మీకు ఈ డిస్ప్లేషన్లో ఇయక మొబైల్లో మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి వస్తే ముందుగా మనం బ్యాక్సే కెమెరా గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఆ ఫ్రంట్ కెమెరా విషయాలకు అయితే వద్దాం మీకు బ్యాక్సే కెమెరా అయితే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా టూ మెగా పిక్సెల్ మ్యాక్రో టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఉంటుంది ఫ్రెండ్ సార్ మీకు ఎయిట్ మెగాపిక్సల్ పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు టెన్ వరకు వీడియోస్ అయితే రికార్డింగ్ చేయగలరు ఈ యొక్క కెమెరా ఒక పదివేల సెగ్మెంట్లు మాత్రం కెమెరా అయితే ఆ యొక్క ప్రైసమైతే ఊబడితే లేదు పదహైదు వేలకి యొక్క మొబైల్ తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ ఆన్ సిచ్యువేషన్లో మనకు ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావైడింగ్ లెన్స్ కోసం కూడా ఖచ్చితంగా అయితే ఇస్తారు కాకపోతే దీంట్లో అది లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ పది పదకొండు వేలలోనే ఈ యొక్క మొబైల్ ఉండే అవకాశం అయితే పక్కాగా ఉందన్నమాట సో కెమెరా ఆ యొక్క పదివేల సెగ్మెంట్ కోసం మాత్రం డెఫినెట్లీ వర్త్ అనే చెప్పాలి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రౌసర్ విషయానికి వస్తే దీంట్లో మనకు మీడియా టెక్ హీలియో జీ ఎయిటీ ఎయిట్ ఫోర్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే మాత్రం మొబైల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదు వన్ జీబీ టూ జీబీ మోర్ దెన్ ఈ రకంగా ఆడదే వాళ్ళకు వన్ జీబీ కంటే ఎక్కువ ఏంబీ ఉంటాయి చూడండి అలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకు మీకు ల్యాగింగ్ ఇష్యూస్ క్రాకింగ్ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు ఎందుకంటే ఇది మనకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పవర్ఫుల్ మొబైల్ కూడా కాదు ఇది బిలో ఫిఫ్టీన్ థౌసండ్లో కాబట్టి ఖచ్చితంగా మీకు అంత పవర్ఫుల్ మొబైల్ అయితే కాదు కాకపోతే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకు మాత్రం మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది ఒక ఏదైనా గేమ్ ఆడండి కొంచెం మీడియం లెవింగ్లో ఆడితే మాత్రం ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇంకా ఆఫీస్ అవుట్ ఆఫ్ బాక్స్ హండ్రెడ్ వస్తుంది దీని యొక్క ఓయస్ వచ్చేసి మనకు హై ఓయస్తో రావడం అయితే జరుగుతుందన్నమాట అండ్ నెక్స్ట్ దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ జీబీ నాకు వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్తో ఒక మోడల్ అండ్ అలాగే సిక్స్ జీబీ నాకు వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్తో మరొక మోడల్ అయితే రాబోతుంది అండ్ అలాగే మీకు డెడికేటెడ్ మెమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది అనమాట మీరు సైమల్టేనియస్గా రెండు సిమ్ కార్డులు ప్లస్ వన్ మెమరీ కార్డు ఎట్ ఏ టైం అయితే యూస్ ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఈ యొక్క మొబైల్కి అండ్ అలాగే మీకు ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ఉంటుంది ఈఎంఎంసీ ఫైవ్ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ మీకు వన్ థర్టీ జీబీ వేరే వస్తుంది కాబట్టి మీకు మాక్సిమం ఇంటర్నల్ స్టోరేజ్ ప్రకారం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఒకవేళ వన్ థర్టీ జీబీ కూడా నాకు తక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు సపరేట్గా రెండు సిమ్ కార్డులతో సహా ప్లస్ వన్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పాలన్నమాట అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మీకు సెవెన్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీతో అయితే రాబోతుంది సో ఫస్ట్ టైం ఈ యొక్క బడ్జెట్లో సెవెన్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ రావడం మీకు ఈజీగా త్రీ డే వరకు యొక్క బ్యాటరీ లైఫ్ రావడం అయితే జరుగుతుంది ఇంకా అస్తమానం సోషల్ మీడియా ఛాటింగ్ మొబైల్ పట్టుకొని ఇలా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకు వన్ డే లేకపోతే టూ డే వరకు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ థర్టీ త్రీ వార్ట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ యొక్క సెవెన్ థౌసండ్ మిలియన్ పర్ ఫుల్ కాల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ మీకు అరౌండ్ త్రీ అవర్స్ వరకు మాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది ఈవెన్ థర్టీ త్రీ వార్ట్స్ ఉన్నప్పటి కి అండ్ టైప్ సిజింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే త్రిప్ ఫైవ్ ఎం జాగ్తో కూడా యొక్క మొబైల్ అయితే వస్తుందన్నమాట అండ్ దీంట్లో మీకు రెండు మూడు కలర్స్ అయితే వస్తాయి కలర్స్ వచ్చేసి మీ ఇష్టం నేను సపరేట్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు మరి యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలి లేదంటే ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ బాగా ఉండాలి డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం డిస్ప్జిషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు మెమో కార్డ్ స్లాట్ ఉండాలి ఈ యొక్క ఆస్పెక్ట్లో ఎవరైతే ఎక్కువ కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది సో దీని యొక్క ప్రైస్ మాత్రం పది పదకొండు వేలలో వస్తే మాత్రం ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు దీని యొక్క లాంచ్ డేట్ అనేది పక్కగా అయితే చెప్పలేదు కానీ మేబీ ఇది నెక్స్ట్ నెల ఎండింగ్ లోపు ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి కెండాలో అది కూడా మీకు అమెజాన్లో అయితే రాబోతుంది అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫ్రెండ్స్ ఈ యొక్క టెక్నోపోవా త్రీ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా